హైదరాబాద్ మియాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో చిరుత సంచరిస్తోందన్న ప్రచారం కలకలం రేపుతోంది. గత రాత్రి చిరుత ఆకారంలో ఉన్న జంతువు సంచరిస్తున్న వీడియో వైరల్ కావడంతో స్థానికుల భయాందోళన నెలకొంది. అయితే మియాపూర్లో చిరుత సంచారం ప్రచారంపై అటవీశాఖ అధికారులు స్పందించారు. యానిమల్ పాదముద్రలు వీడియోలో కదలికలను బట్టి మియాపూర్ వద్ద కనిపించినది చిరుత కాదని అడవి పిల్లి అని నిర్ధారించారు. అడవి పిల్లి సంచారంపై ట్రాక్ చేస్తున్నామని భయపడాల్సిన అవసరమే లేదని స్పష్టం చేస్తున్నారు. చిరుత సంచరించినంతో కూడా ఒక వీడియో వైరల్ అయింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఎనిమిది స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా ఎంతో భయాందోళన గురయ్యారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే అచ్చం చిరుత పులిగా కనిపిస్తున్న ఆ జంతువు అటు వెళ్ళడానికి స్థానికులు చూసి ఆ వెంటనే వీడియో అయితే తీశారు. కొన్ని సెకండ్లు మాత్రమే ఉన్న వీడియోలో ఆ సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది. అది చిరుత అంటూ కూడా ఏదైతే అక్కడ ఉన్న స్థానికులు కూడా ఆ భయంలో గురయ్యి వెంటనే పోలీసులకి అలాగే అటవీ శాఖ అధికారులకు కూడా సమాచారం అయితే ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కూడా ఏదైతే అక్కడ ఆ వీడియో అది కూడా పరిశీలించి పూర్తిగా దాన్ని చూడడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆ అటవీ అధికారులు కూడా అది చిరుత కాదు, ఏదైతే అడవి పులికి అయితే నిర్ధారించారు. ముఖ్యంగా స్థానికులు కూడా ఎటువంటి భయాందోళనకు గురి కావద్దంటూ కూడా అధికారులు అయితే చెప్పారు. ఏదైతే నిన్న అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటనతో ఒక్కసారిగా మియాపూర్ లో ప్రజలు కూడా భయాందోళనకు అయితే గురయ్యారు. వెంటనే అధికారులు కూడా అక్కడ చేరుకొని పూర్తిగా పరిశీలించిన తర్వాత అది చిరుత కాదు, అడవి పిల్లిగా అయితే నిర్ధారించడంతో ప్రస్తుతం ఆ ప్రజలందరూ కూడా ఊపిరి తీర్చుకున్నారు. ఇప్పుడు ఆ అడవి పిల్లి కోసం కూడా అధికారులు అయితే గాలిస్తున్నారు. థ్యాంక్ యూ కుమార్.